Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబులో మార్పు రాలేదా? జగన్ ఫేక్ సీఎం వ్యాఖ్యలపై జనంలో చర్చ. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, అందులో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 12 ఏళ్లు ప్రతిపక్ష నేతగా చేసిన వ్యక్తి నిండు అసెంబ్లీలో స్పీకర్ వెళ్లలోకి దూసుకువచ్చి ఏం పీకుతారో పీక్కోండి అంటూ మాట్లాడడం ఎంతవరకు సబబు అనే విషయాన్ని పక్కన పెడితే, రాజ్యాంగపరంగా అధికారంలోకి వచ్చిన సీఎంను పట్టుకుని మీరు ఫేక్ సీఎం అంటూ విమర్శలు చేయడం భావ్యమా? ఇప్పుడు జగన్ ఫేక్ సీఎం అయితే 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన మీరు కూడా ఫేక్ సీఎంయేనా? ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఇంగిత జ్ఞానం ఉందా లేక సైకోనా అనే అనుమానం వస్తోంది. జగన్ ఫేక్ సీఎం, తప్పుడు మనుషులు, తప్పుడు ప్రభుత్వం, గాలిమాటలు, సొల్లు కబుర్లు, ఇవి మీడియా సమావేశంలో దేశంలోనే సీనియర్ పొలిటీషియన్ గా చెప్పుకునే చంద్రబాబు నాయుడు అన్న మాటలు, ఏం పిక్కుంటారో పిక్కోండని చంద్రబాబు అన్న మాటలు, ఆ తర్వాత మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ ప్రజల్లో హాట్ టాపిక్ గా మారాయి. అధికారం నా జన్మ హక్కు అన్నట్లుగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు 2014లోనే ఓటమి భయాన్ని రుచిచూపించి వదిలిపెట్టిన జగన్ 2019 నాటికి అసలైన ఓటమి అంటే ఎలా ఉంటుందో తెలియజేశాడు. 175 స్థానాల్లో 151 సీట్లు సాధించి దేశంలో మరే పార్టీ సాధించలేని మెజారిటీ సాధించి చంద్రబాబును అధికార పీఠానికి దూరం చేశాడు. జగన్ చిటికేస్తే నిమిషాల వ్యవధిలో చంద్రబాబుకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా పోతుంది. కాని ప్రతిపక్షం అంటే గౌరవం ఉండడం వల్ల జగన్ ఆ పని చేయకుండా ఆగిపోయాడు. ఒక రకంగా చంద్రబాబు అనుభవిస్తున్న ప్రతిపక్ష హోదా సీఎం జగన్ భిక్ష అని చెప్పాలి. ఇంతకంటే ఇంకేం కావాలో చంద్రబాబు తేల్చుకోవాలి. ఇక అసెంబ్లీ బయట లోపల చంద్రబాబు మాటలు వింటే రాజకీయ చర్మాంకంలో చంద్రబాబుకు ఏమైందనే అనుమానం రాకమానదు. ఎదుటి వాళ్ల సభ్యత సంస్కారం గురించి నీతులు వల్లించే చంద్రబాబు తాను పాటిస్తున్న విలువలేమిటో ఒక్కసారి అంతరాత్మను ప్రశ్నించుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు. సభలో హుందాగా నడుచుకుంటూ మిగిలిన సభ్యులకు సభా మర్యాదలు నేర్పించాల్సిన అనుభవశీలు చంద్రబాబు ఇలా గౌరవ మర్యాదలు మరిచి ఏకంగా స్పీకర్ వెళ్లలో ధర్నాలు చేయడం, సీఎంను అమర్యాదగా మాట్లాడడం ముమ్మాటికి తప్పేనని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ఇక చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఆయనలోని నిరాశ నిస్పృహలకు అర్థం పడుతున్నాయని అందరూ అంటున్నారు. జగన్ ఫేక్ సీఎం, ఎలా? పాపం ఆయనకు ఓట్లు వేసిన ప్రజలు కూడా ఫేకేనా? పోలింగ్ లో పాల్గొన్న అధికార యంత్రాంగం కూడా ఫేకేనా? అప్పట్లో జరిగిన ఎన్నికల ప్రక్రియ కూడా ఫేకేనా? తనను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ఫేకేనా? చోద్యం చూస్తూ కూర్చున్న మన కోర్టులు, న్యాయ వ్యవస్థలు కూడా ఫేకేనా? ఈ ప్రమాణ స్వీకారం వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా ఫేకేనా? TV5 కూడా ఫేకేనా? ఎవరు ఫేక్? ఇవి ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు. తెల్లారలేస్తే 125,000 ఫేక్ మెసేజ్లు సోషల్ మీడియాలో చదువుతూ పాపం చంద్రబాబు గారి బుర్ర కూడా ఈ ఫేక్ మాయలో చిక్కుకుని గిర్రుని తిరుగుతోంది. లేకపోతే కళ్ళెదుట ఓ సీఎంను పట్టుకుని ఫేక్ అని ఆక్షేపించడం ఏమిటి? ఏదో పెద్ద తేడాయే కొడుతోంది. ఒక్క మాట, మొన్నటి ఎన్నికల్లో జగన్ పై తలపడిన పార్టీ నాయకులు, అధినాయకుడు కూడా ఫేకేనా? చంద్రబాబు గారు ఫేక్ అంటే ఒక నకిలీ, ఒక అబద్ధం అంతే తప్ప ఫేక్ అంటే తప్పుడు కాదు. జగన్ తప్పుడు పనులు చేస్తున్నారు అని ఆరోపించదలుచుకుంటే ఓకే, మీ ప్రత్యర్థి కాబట్టి. కాని ఏకంగా ఫేక్ సీఎం ఎలా అవుతాడు? అయినా మాది తప్పు, చంద్రబాబు మాటలకు అర్థాలు వెతకడం ఏమిటి? విడ్డూరం కాకపోతే మొన్నటి ఎన్నికల దాకా మోడీ ఫేక్, ఇప్పుడు జగన్ ఫేక్. ఎవడు కొరడా తీసుకుని వెంట పడితే వాడు ఫేక్, కేసీఆర్ ఫేక్, ఓటుకు నోటు ఫేక్, ఓటర్ల ఏసడింపు ఫేక్, మరీ డజన్ మంది ఎమ్మెల్యేలకే పరిమితమైపోయిన దుస్థితి దుర్గతి ఫేక్, కూలిపోతున్న మన ఆర్థిక స్తంభాలు ఫేక్, బట్టబయలవుతున్న పాత భాగవతాలు ఫేక్. అసలు ఫేక్ కానిదేముంది? వేల కోట్ల హెరిటేజ్ ఫేక్, 100 కోట్ల చంద్రబాబు ఫేక్ ఫేక్ ఫేక్, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఫేక్, మొదటిసారి అదుపు తప్పి అడుగులు తప్పి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లడం ఫేక్, ఇంతటి అనుభవాన్ని రాజకీయ హుందాతనాన్ని కూడా కోల్పోతున్న తీరు ఫేక్, ఈ అరుపులు కేకలు ఫేక్, అంతా ఫేకే. ఈ ఫేక్ సీఎం కు ఇంగిత జ్ఞానం ఉందని అనుకోవడం కూడా ఫేక్ అనేసుకోండి, అప్పటిక ఏ బాధ ఉండదు, ఈ ఫేక్ పేయన్ గురించి బయటపడచ్చు. కానీ ఒక కోణంలో మాత్రం కొంత కరెక్టేనేమో అనిపిస్తుంది. జగన్ ఫేక్ కాబట్టేనేమో, ఏమీ చేతగాని నకిలీ సీఎం కాబట్టే బహుశా ఈ రోజుకు ఏ బండారంలోనూ చంద్రబాబు పాత్ర బయటపడలేదేమో, ఎవరూ నిరూపించలేదేమో, రాజమండ్రి జైలు రారమ్మని పిలవడం లేదేమో. ఉత్త ఫేక్ ప్రభుత్వం, ఫేక్ కేసులు, ఫేక్ దర్యాప్తులు. రియల్ సీఎం అయితే ఊరుకునేవాడా? ఫేక్ కాబట్టే ఏమీ చేతకావడం లేదు. మరి ఫేక్ సీఎం కాబట్టే ఈ ఫాయిదా అనుకుని
ఖుషీగా ఉండొచ్చుగా ఈ నాలుగు రోజులు. అంతా ఫేక్ కోపం, ఫేక్ నిరసన కాకపోతే ఇంతకీ ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? అందరిలోనూ ఇదే సందేహం. వాస్తవానికి చంద్రబాబులోని ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్లో ఉందో అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు కళ్ళకు కట్టింది. అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన భాష, ఆయన ప్రవర్తన అందరికీ వింతగా తోచింది. తన రాజకీయ జీవితంలో తొలిసారి ఆయన పోడియం ముందు బైఠాయించి ఆవేశంతో ఊగిపోయి చివరకు సస్పెండ్ అయి బయటకొచ్చేశారు. అసెంబ్లీలోనే అనుకుంటే ఆ తర్వాత మీడియా సమావేశంలో కూడా అదే ఆవేశం, ఆవేదన చంద్రబాబులో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఏం చంపేస్తారా నన్ను, సభలో వికిరణవులు నవ్వుతారా, బీ కేర్ఫుల్ అంటూ రెచ్చిపోయారు. సభలోకి మూడు ఛానళ్లను రానివ్వడం లేదని, తన ప్రతాపం అంతా లైవ్ లో జనాలకు తెలియలేదని తెగ ఇదైపోయారు చంద్రబాబు. అధికారం వచ్చింది కదా అని ఏదైనా చేస్తామంటే కుదరదు. ఫేక్ ఫీలర్స్ వచ్చి రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటారా, ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వరా, ప్రతిరోజు అవమానిస్తారా, నా జీవితంలో ఎప్పుడూ లేని తిట్లు తింటున్నా, అవమానాలు భరిస్తున్నా అంటూ వాపోయారు. అసలు చంద్రబాబు ఈ స్థాయిలో ఆవేశంతో ఊగిపోతారని ఎవరూ ఊహించలేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారేమో అన్న దశలో సేదారిపోతున్న ఎమ్మెల్యేలను గుప్పెట పెట్టడానికి అనివార్యంగా అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు ఊహించని రీతిలో అధికార పక్షంపై దాడికి దిగారు. చంద్రబాబులో ఓటమి భయం, బాధ, అవమానం, ఆవేదన ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు అనడానికి ఇవే ప్రత్యక్ష ఉదాహరణలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.